నమస్తే అండి. ప్రస్తుతం నేను ఉర్దుగర్ షాదీఖాన ఖమ్మంలో ఉన్నాను. ఇక్కడ పల్లా జాన్ మెమోరియల్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ జరుగుతుంది. ఈ ఛాంపియన్షిప్కి చాలామంది కరాటే మాస్టర్స్ వచ్చారు, చాలామంది స్టూడెంట్స్ వచ్చారు, పేరెంట్స్ కూడా వచ్చారు. మనతో పాటు సీనియర్ కరాటే మాస్టర్ వీరు నాయక్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాము. ఈరోజు వాళ్ళ స్టూడెంట్స్ చాలామంది కూడా మెడల్స్ సాధించారు, మనం చూస్తూ ఉన్నాము, మన పక్కనే ఉన్నారు. వీళ్ళంతా కూడా కేజీబీవీ స్కూల్ నుంచి వచ్చారండి. సార్తో మాట్లాడి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, కేజీబీవీ నుంచి చాలామంది పిల్లలు ఈరోజు నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేశారు, దీని గురించి మీ మాటలు. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు సార్? టూ ఇయర్స్ అయింది మేడం. 2 సంవత్సరాల నుండి నేర్చుకుంటున్నారు, నేర్పిస్తున్నారు వాళ్ళ పిల్లలకు. వాళ్ళ స్కూల్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? బాగా చేస్తుంది మేడం, వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు. మా పీటీ మేడం కూడా బాగా సపోర్ట్ చేస్తారు, బాగా చేస్తారు. ఇప్పుడు పిల్లలందరూ కూడా ఏ స్టేజ్లో ఉన్నారు సార్? అంటే కరాటేలో బెల్ట్స్ ఉంటాయి కదా, కొంతమంది వైట్ బెల్ట్స్లో ఉన్నారు, కొంతమంది ఆరెంజ్ బెల్ట్స్, ఎల్లో బెల్ట్స్లో ఉన్నారు మేడం. కానీ ఇంకా బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ పెట్టలే వాళ్ళకు, పెడదాం, నెక్స్ట్ ఇయర్ పెడదామని చూస్తున్నాను నేను, నెక్స్ట్ 2 మంత్స్లో. ముఖ్యంగా ఇప్పుడు అమ్మాయిలకే కరాటే కావాలి, ఆత్మరక్షణకి అమ్మాయిలకి కరాటే నేర్చుకోవాలని బాగా చెప్తూ ఉన్నారు. మీ దగ్గర నేను చూశాను చాలామంది అమ్మాయిల స్ట్రెంగ్త్ కనిపిస్తూ ఉన్నారు, వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తారు? వాళ్ళకి నేర్పిస్తున్నాను, వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలకు జరుగుతుందిగా, అన్యాయం జరుగుతుందిగా, అన్యాయం కోసమే మ్యాక్సిమం వాళ్ళకైతే సెల్ఫ్ డిఫెన్సే నేర్పిస్తాను నేను. పిల్లలకి ఎలా చేయాలి, మనం ఎలా రక్షించుకోవాలి, అలా నేను సెల్ఫ్ డిఫెన్స్ బాగా నేర్పిస్తాను మేడం పిల్లలకు, ఆడపిల్లలకే. ఆల్ ది బెస్ట్ సార్. ఇంకా మంచిగా అమ్మాయిల్ని, మహిళల్ని ముఖ్యంగా తయారు చేయండి, బ్లాక్ బెల్ట్ వరకు కూడా వాళ్ళు నేర్చుకునేటట్టుగా వాళ్ళని మోటివేట్ చేయండి సార్. పీటీ మేడంతో కూడా మనం మాట్లాడదాం ఇప్పుడు. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం, కేజీబీవీ నుంచి చాలామంది స్టూడెంట్స్ ఈరోజు నేషనల్ కరాటే ఛాంపియన్షిప్కి వచ్చారు, నేను కూడా చూశాను మార్నింగ్ నుంచి, అందరూ కూడా చాలా కష్టపడి చేశారు పిల్లలందరూ కూడా, మీ ఫీలింగ్ ఏంటి? ఈరోజు చాలా సంతోషంగా ఉంది మేడం. ఎందుకు అంటే మహబూబా డిస్ట్రిక్ట్ నుంచి కొన్ని కేజీబీవీస్ నుంచి పిల్లలు వచ్చారు. మాది కేజీబీవీ కురవి అండి. ఈరోజు మా పిల్లలు 10 మెంబర్స్ వచ్చారు, ఆ 10 మెంబర్స్కి మెడల్స్ వచ్చాయి, చాలా సంతోషంగా ఉంది. దీనికి కారణం మా కరాటే మాస్టర్ ఈరో సార్ అనుకుంటున్నాను. దాంతోపాటు మా పిల్లలకి మా సపోర్టు, మా టీచర్స్ సపోర్టు అందరికీ కంపల్సరీ ఉంటుంది. స్కూల్ నుంచి ఎలాంటి సపోర్ట్ అంటే ప్రిన్సిపల్ మేడం కావచ్చు, ఇంకా ఫర్దర్గా ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళ సపోర్ట్ ఉంటేనే ఇక్కడి వరకు రాగలుగుతారు. అవును మేడం, మా ప్రిన్సిపల్ మేడం సపోర్టు చాలా ఉంది. ఎందుకు అంటే 2-3 టైమ్స్ ఇదివరకు వెళ్ళలేకపోయినా ఈసారి మా మేడం చొరవ తీసుకొని మరీ పంపించారు. చాలా థ్యాంక్ యూ మేడం. మీరు కూడా ఒక మహిళ పీఈటీగా ఉన్నారు, మీకు కూడా మహిళల స్ట్రగుల్స్ తెలుసు, మహిళలు కంపల్సరీగా సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకోవాలి. వీళ్ళందరూ కూడా ఇప్పటికీ చాలామంది నేర్చుకుంటున్నారు, ఇంకా కూడా మహిళల్ని మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా వాళ్ళు కూడా ముందుకు రావాలి. దీనికి మీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? అవును మేడం, ఇది యాజ్ ఏ ఒక మహిళగా కంపల్సరీ మనకు ఆత్మరక్షణ కోసం చాలా అవసరం అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఎనీటైమ్ మనకు ఎవరో ఒకరు సపోర్ట్ ఉండరు, కాబట్టి మన ఆత్మరక్షణ కోసం మనమే ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటే ఫ్యూచర్లో మనము ఎలాంటి స్థాయి కన్నా ఎదగగలమనే పట్టుదల, కృషి మనలో ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. విష్ ఆల్ ది బెస్ట్. ఇంకా కూడా మీరు పిల్లలందరినీ కూడా మోటివేట్ చేయండి ఇలాగే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ కళ్యాణి ఆల్ రౌండర్ యూట్యూబ్ ఛానల్.